ఆధ్యాత్మిక పరంగా అన్ని మాసాలలోకి కార్తీక మాసం ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుంది. హిందువులు ప్రధానంగా ఆరాధించే శివునకు విష్ణువునకు ఈ మాసం ఎంతో ప్రీతికరమైన మాసం. కావున వారి అనుగ్రహం పొందడానికి ఈ కార్తీక మాసం ఒక ఉత్తమమైనదిగా వేదాలు పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో ప్రతి దినము పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసిన వారిని చూడడానికి యముడికి కూడా శక్తి సారదని చెప్తారు. కార్తీక మాసంలో వచ్చే సోమ శనివారాల్లో శ్రీ మహావిష్ణువుని ఉసిరితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టు ఉన్న తోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి. అంతేకాదు, ఉసిరి ఔషధ గుణం ఉన్న మొక్క కనుక అక్కడ వనభోజనాలు చేయటం వల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుందని చెప్తారు. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరితో శ్రీ మహావిష్ణువుకు పూజ చేస్తారో వారి ఇంట్లో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని పండితులు చెప్తున్నారు. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులనైతే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారని విశ్వాసం. యజ్ఞ యాగాదుల వల్ల, తీర్థయాత్రల వల్ల కలగని పుణ్యం కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా కలుగుతుందని శాస్త్రవాక్కు. అంతేకాదు, కార్తీక మాసంలో ఎక్కడైతే శ్రీ మహావిష్ణువుని పూజిస్తామో అక్కడ భూత పిశాచ గ్రహగణాలు దూరంగా ఉంటాయి. ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసిన, ఈశ్వరునికి రుద్రాభిషేకాలు అర్చనలు చేసిన, శివునికి అత్యంత ప్రీతికరమైన జిల్లేడు పూలతో పూజించినట్లయితే దీర్ఘాయువులై మోక్షాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు. శుద్ధ ద్వాదశి నాడు శివునకు మారేడు దళాలతో, జిల్లేడు పూలతో, మహావిష్ణువునకు తులసీ దళాలతో, జాజి పూలతో పూజించడం అత్యంత శ్రేష్టం. ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును ఉసిరికాయలతో పూజ చేసిన వారికి అత్యంత పుణ్యము మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు.